వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, పోలీసులను ఆశ్రయించిన భార్య. కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకును అరెస్టు చేయాలి, ప్రజా సంఘాల డిమాండ్. ప్రాణాలు పోయినా పట్టించుకునే అధికారులు, విద్యుత్ షాక్తో మహిళ మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండలం బెలియతాండాకు చెందిన రాజేష్తో తుంపల్లి తాండాలో గల అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే గత 2.5 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎలక్షన్లో తాండా వాసులు అందరూ కలిసి ఏకగ్రీవంగా సునీతను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే గ్రామ పంచాయతీలో తొలి సంతకం చేసిన తర్వాత ఆమెకు తెలియకుండానే భర్త రాజేష్ అన్నీ తానే నడిపిస్తూ సర్పంచ్ సంతకం కావాలి అన్నప్పుడల్లా ఇంటికి వెళ్ళి సంతకం చేస్తానని అక్కడ సభ్యులను మభ్యపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోర్జరీ సంతకం చేసి ఇస్తున్నాడు. అలా అధికారం నడుస్తోంది బేలియాతాండ. సర్పంచ్ భర్త రాజేష్ భార్యను కొట్టడం అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని తన అన్న దర్పిల్లి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సకాలంలో చేరుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డామని సర్పంచ్ సునీత తండ్రి అంటున్నారు. దర్పిల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు. సమాచారం మేరకు ఎస్ఐటి మురళి వెంటనే స్పందించి పోలీసులను పంపడం మూలంగా గొడవ సద్దుమణిగింది. తర్వాత పిటిషన్పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని దర్పిల్లి ఎస్ఐ మురళి తెలిపారు. 2017లో నాకు పెళ్లి జరగడం జరిగింది. అదే రోజు 3 నెలలే సరిగా చూసుకున్నారు, తర్వాత చూసుకోలేరు సార్. ఏదైనా నా భర్త ఏమో వాళ్ళ మా అమ్మ మాట విని మళ్ళీ నాన్న మాట విని నన్ను చిత్తగా బాధిస్తాడు సార్. మళ్ళీ ఏదో నా సర్పంచ్ సార్, నేను సునీత అని, నా భర్త రాజేష్ ప్రతి విషయంలో సార్ సర్పంచ్గా సిగ్నేచర్ వాడే చేస్తాడు సార్, నన్ను అతనే చేస్తాడు సార్. కానీ నన్ను అసలు పిలవనే పిలవడు సార్, ప్రతి సిగ్నేచర్ వాడే చేస్తాడు సార్. గ్రామ పంచాయతీలో కూడా రానివ్వడు సార్. నాయక్ మండల్ సిరికుండ తుంపల్లి గుప్పియ నాయక్ తండా సార్, నా బిడ్డను బిల్లితండ మండలం దర్పల్లి అక్కడ పెళ్ళయింది. అయితే నా అల్లుడు నా బిడ్డను కొట్టుడు తిట్టుడు ఎల్లకాపు రామచందర్ అక్కడ బిడ్డని ఇయ్యడం జరిగింది. నా మండల్ దర్పల్లి బిల్లియా నాయక్ తండా జీపీ అక్కడ నా అల్లుడు రాజేష్ ఎల్లకాపు రామచందర్ నా బిడ్డని ఇవ్వడం అక్కడ జరిగింది. అక్కడ నుంచి నా బిడ్డని ఇస్తే ఒక 3 మంత్స్ బాగున్నారు. తర్వాత గొడవలు చేసుడు, మళ్ళీ బిడ్డే అలా మడదలు అలా అత్త నలుగురు కలిసి కొట్టారు. కొట్టిన తర్వాత అయితే మేము అక్కడ దర్పల్లికి తండకు వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత నా కొడుకుని నా భార్యని బాగా కొట్టినారు. తర్వాత నా బిడ్డ ఎక్కడ ఉందని అంటే నా బిడ్డ నాకు ఫోన్ చేసింది. చేస్తే నేను వేరెక్కడ ఉన్నా, అయితే వేరెక్కడ నేను నా బిడ్డను దొరకడానికి పోతే నా కొడుకు నా భార్య అక్కడికి ఒక 4 పోయి వెళ్ళడం జరిగింది. ఏం విషయమని అడిగితే మీ బిడ్డ ఈ పని చేయది ఆ పని చేయది, నాకు బిడ్డ డబ్బులు తీసుకురా, 10 లక్షలు తీసుకురా తీసుకురా, నాకు అప్పు ఉన్నది కట్నం 10 లక్షలు తీసుకురా, దాని బాధతోటి నువ్వు ఇక్కడ పని చేయవు, నా తర్వాత డబ్బులు ఇల్లు కట్టించుకుందాం, కట్టం తీసుకొస్తేనే ఉంచుతా లేకపోతే. ఉత్తరప్రదేశ్ లో ఆందోళన చేస్తున్న రైతులపై దాడి చేసి కాల్పులు జరిపి కారుతో తొక్కించి 4 రైతులను చంపి 15 మందికి పైగా రైతులను తీవ్రంగా గాయపరిచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సహాయ మంత్రి కొడుకును ఆర్ఎస్ఎస్ గూండాలను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, సిపిఐ, రైతు కూలీ సంఘం, ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కిషోర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రవి, ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, సిఐటియు నాయకులు ఆర్ లింగరాజు, కె విజయలక్ష్మి, బి జగన్నాథరావు, వివిఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను చంపటం,
ఫిర్జాదిగూడ గ్లోబల్ స్కూల్ ఎదురుగా బ్యాంకు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గృహ నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్తో బుడ్డమ్మ అనే మహిళ మృతి చెందింది. తగిన జాగ్రత్తలు పాటించకుండా భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో యజమాని ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు మృతురాలి బంధువులు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ మరియు మేడపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ పరిస్థితిని అదుపులోకి తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అది డ్రాప్ కడుతున్నారు కదా, అది పొడుగుగా ఉంది చూడండి, అలాంటివి అందుకున్నారో మరేమో మరి మామా డెడ్ బాడీ కదా, వీడియో భక్తుల పాలిట కల్పవల్లి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్. టెక్కల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మరియు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కోటబొమ్మాలి పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ వారితో పాటు టెక్కలి నియోజకవర్గ నాలుగు మండలాల ముఖ్య నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివించుకోలేని పరిస్థితుల్లో కాలేజీలో సీట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న మా కూతురు ధనలక్ష్మికి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో సీట్ ఇప్పించి ఉన్నత చదువులకు సహాయం చేసిన ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని విద్యార్థి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తారు. నా పేరు నాగుల చందర్రావు, ఇలాగ నేను మంగువారి తోటలో నివాసం ఉంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా పాప నాగుల ధనలక్ష్మి పాప 10th క్లాస్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళడానికి ప్రైవేట్ కాలేజీలో మేము చదివించుకోవడానికి స్వామత లేక గవర్నమెంట్ కాలేజీకి మన ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీటు ఫిలప్ అయిపోయని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా అవ్వలేదు. అవడంతో ఏం చేద్దామనే ఆలోచనతోటి మా వార్డు ఇన్ఛార్జ్
ఇట్లీపేట నానిదేనికి వెళ్ళడం జరిగింది సార్. అక్కడ అతను కూడా బాధపడ్డాడు, అరే ఎంత పని అయిపోయింది ఇట్లీ రాలేదనేసి. అతను ధర్మం ప్రసాద్ కొడుకు రామ్ మనోహర్ నాయుడు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన వెంటనే కొద్దిగా ఆప్యాయంగా పలకరించి కూర్చుని పెట్టి టీ తాగుతారా కాఫీ తాగుతారా అడిగేసి అన్ని రకాలుగా ఏంటి అక్కడి నుంచి అతనికి ప్రిన్సిపల్ గారికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి సీట్ వచ్చినంత వరకు మాకు అక్కడ కూర్చుని పెట్టి సీట్ వచ్చాక మాకు అతను తోలారండి. అతను మీ వెళ్ళిన దానికి వెంటనే రెస్పాన్స్ తీసుకొని ఏంటి మా ఇంట్లో మనిషిలాగా చాలా మాకు ఒక అన్నలాగా మాకు నిలబడ్డాడు. చాలా థ్యాంక్స్ సార్ మాము మా ఫ్యామిలీ సభ్యులు మీకు కుటుంబం సభ్యులు మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రైవేట్ స్కూల్స్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ, కరోనా సమయంలో కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పమంటూ ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇది తల్లిదండ్రులకు అతి భారంగా అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ 5 నెలలు జరిగింది, అది ఆఫ్డేస్ జరిగాయి, ఆన్లైన్ కూడా సరిగ్గా జరగలేదు. తగ్గిస్తే ఆ పేరెంట్ మీద ఫీజు బుక్ ముఖం మీద తీసుకెళ్ళి, ఇది ఎవరైనా ఏ పేరెంట్ అయినా సహించగలరండి? మేము ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు బానిసలం కాదు, ఆయన దగ్గర మేము పనిచేస్తున్న వాళ్ళం కాదు. మా పిల్లలకి మంచి చదువు రావాలని ఇక్కడ చదివిస్తున్నాం, అప్పులు చేసి డబ్బులు పెట్టి చదివిస్తున్నాం. అలాంటిది ఫాదర్ గారు ఎంత రూడ్గా ప్రవర్తించి చాలా చీప్గా మాట్లాడి చేదరింపుగా మాట్లాడి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఎనకాతలు మేము మళ్ళా వెళ్తూ ఈ రకమైన ప్రవర్తన ఎదరిలోనే డోర్ క్లోజ్ చేసేసి ఈ రకంగా ఫాదర్ గారి ప్రవర్తన ఉంది. ఏ పేరెంట్ తోటైనా మీరు మర్యాదగా మాట్లాడండి, మేము మర్యాదగా మాట్లాడతాం, మాకు రెస్పెక్ట్ మీరు ఇవ్వండి, మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం, అది మేము కోరుకునేది. అందుకనే గత 2 టర్ముల నుంచి ఉన్న ఫాదర్ గారి వల్ల స్కూలు ఎడ్యుకేషన్ కానీ స్కూల్ పర్సంటేజ్ కానీ పడిపోయింది. కానీ మీద ఒకటే డిమాండ్, వెంటనే ఫాదర్ గారిని మార్చండి, సరైన ఎడ్యుకేషన్ అందించే ఫాదర్ గారిని పెట్టండి. ఫీజులు అంటామా, మేము అడిగేది ఒకటే, మేము నోటుకు వచ్చింది ఫీజులు తగ్గించమని మేము అడగటం లేదు. లాస్ట్ టైం మేము గవర్నమెంట్ ఇచ్చిన సోషల్ ఫీజులు 70% అమలు చేయమని అడిగాం, అడిగిన వాళ్ళకి అమలు చేస్తావు, అడగలేని వాళ్ళకి అమలు చేయలేదు. ఫీజుల పేరుతోటి ఎగ్జాముల పేరుతోటి సర్టిఫికేట్ల పేరుతోటి నువ్వు లాగిస్తావు. ఇప్పుడు జీవో నెంబర్ 53 ఇది గవర్నమెంట్ ఇచ్చింది, ఇది అమలు చేయమని మేము అడుగుతున్నాం. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ జీవోలు ఇస్తుంది చెప్పండి? అన్ని ప్రైవేట్ స్కూల్లోనూ అన్ని కార్పొరేట్ స్కూల్లోనూ గ్రామ స్థాయిలో ఎంత ఫీజు, అలాగే కార్పొరేట్ అలాగే మున్సిపాలిటీ జీవీఎంసీ స్థాయిలో ఈ ఫీజు అని నిర్ణయించినప్పుడు 1 to 5th వరకు కూడా 12,000, 6th to 10th వరకు కూడా 18,000 గవర్నమెంట్ నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ స్కూల్ నిర్ణయించిన జీవోని మీరు ఎందుకు అమలు చేయరని మేము అడిగాం. మేము అలా అడిగినందుకే మా మీద చాలా దురుసుగా దాని ఆడియో కూడా ఉంది, మా మురళీకృష్ణ గారితో ఆయన మాట్లాడారు ఫోన్లను, అది ఆడియో కూడా రికార్డ్ అయ్యి ఉంది. చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది, బెదిరించడం జరిగింది, మీ పిల్లల్ని ఇంటికి పంపించేస్తానని చెప్పడం జరిగింది, మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులు తీసేస్తానని చెప్పి తీసేయడం కూడా జరిగింది. ఇది ఎంత పొరపాటు అండి? మీ హక్కు ఫీజులు చదువు చెప్తున్నాం కాబట్టి ఫీజులు వసూలు చేసే హక్కు మీ స్కూల్కి ఎంత అయితే ఉందో, పేరెంట్ సమస్య వచ్చినప్పుడు అడిగే హక్కు కూడా పేరెంట్కి అంతే ఉంది. డబ్బులు కడతారు కాబట్టి పర్సనల్ ఏజ్ లేనప్పుడు అడిగే హక్కు కూడా పేరెంట్కి అంతకే ఉంది. అందుకనే పేరెంట్కి హక్కు లేదు, మేనేజ్మెంట్ హక్కు ఉందని చెప్పి దురుసుగా ప్రవర్తించడం సహించడానికి మేము ఒకటే డిమాండ్. ఈరోజు కూడా లాస్ట్ ఇయర్ చూసిన ఫీజులో 70% అబౌవ్ వసూలు చేసిన ప్రతి ఫీజుని కూడా, ప్రతి పేరెంట్ ఫీజుని కూడా ఇప్పుడున్న 9th అయితే 9th, 10th అయితే 10th ప్రమోట్ అయిన అన్ని క్లాసులకి ఎడ్జస్ట్ చేయండి. మా చేతికి రూపాయి కూడా ఇవ్వద్దు, ఆ ఫీజుని మొత్తం ఈ నెక్స్ట్ ఈ ఇయర్లో అడ్జస్ట్ చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే తగ్గించాలని ర్యాలీ చేశారు. ఏ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. We want justice. 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 We want just
చేస్తున్నా కట్ అయిపోతుంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మందికి పైగా బాలికలకు ఒక్కొక్కరికి నెలకు 10 చెప్పున ఉచితంగా నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని జరపాలని ఆదేశించారు. I request the Honorable CM to release the posters on Swechha program. Entered into for provision of good quality branded sanitary napkins at affordable prices through the Vaisar Chayuta stores across the state. Yes, Whisper brand and 9 brands, sir. Open. Exchange. ఈసీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మద్యం పట్టుకున్నారు పోలీసులు. వారికి వచ్చిన సమాచారం మేరకు సంతకొల్లూరు గ్రామ శివారులో ఆదోని పట్టణానికి చెందిన 4 వ్యక్తుల నుండి 9 బాక్సుల కర్ణాటక మద్యాన్ని, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, వారిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే, అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, మానేపల్లి మండపేట నియోజకవర్గం రావులపాలెం నుండి మండపేట వరకు ఉన్న మెయిన్ రోడ్డు పరిశీలించారు. తరలింపు రోడ్లు పూర్తి స్థాయిలో పాడైపోయాయని, ప్రజలు గాయాల పాలై కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని, ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమైన రహదారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్రం రోడ్లు అభివృద్ధి కోసం నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. సంక్షేమం ఎంతో, అభివృద్ధి కూడా అంతే అని ఆయన తెలిపారు. పాలమూరు మండపేట వెళ్ళేటువంటి రహదారి జొన్నాడ సెంటర్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ మధ్యలో ఉన్నటువంటి రహదారి బోతులమయంగా ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇసుక రవాణా, అక్రమ వ్యాపారస్తుల లారీలు అధికంగా ఈ రోడ్డు గుండా వెళ్ళటం వల్ల రోడ్లు బోతులమయం అయిపోయాయి. అక్కడ ప్రమాదాలు కారణమైంది. చాలా చిన్న చిన్న వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు కూర్చే పరిస్థితుల్లో లేవు. ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే దీన్ని కూడా జాతీయ రహదారుల్లో అంతర్భాగంగా దీన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. లోపల మరి గతంలో జగన్ గారు పాదయాత్ర చేసిన రోడ్లన్నీ కూడా గోతులమయం అయిపోయాయి. ఆయన
ఈ రోడ్లు బాగుచేసేందుకు పాదయాత్ర చేశారు రాష్ట్ర అధికారులు కారణం ప్రయత్నం చేయడం తెలియదు కానీ ఏ రోడ్లైతే ఆయన ప్రయాణం చేశాడో అన్ని రోడ్లు కూడా గొంతులమయం అయ్యాయి. మరి గోతులు కప్పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్తే ఆయనకంటే ముందుగానే ప్రభుత్వం ఆ గోతులు ఉంటే కప్పెడుతుంది. ఏంటంటే పవన్ గారంటే భయపడి రోడ్లు బాగు చేస్తున్నారు, మరి ప్రజల అవసరం కోసం మీరు బాగు చేస్తున్నారు తెలియట్లేదు. కానీ ప్రజలు ప్రాణాలు కోల్పోయే దుస్థితిలోకి రోడ్లు వచ్చాయి. తక్షణం ప్రభుత్వం రోడ్లను బాగు చేసేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగ్గిరెడ్డి గారు స్థానిక శాసనసభలు కొన్ని రోడ్లే ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతాలకు అనేక మంది వ్యాపారస్తులు తెలియనిది నాణ్య వ్యాపారస్తులు బియ్యం వ్యాపారస్తులు రవాణా జరిగేటటువంటి ప్రత్యేకమైన రహదారికి రైస్ మిల్లు సంబంధించిన ధాన్యం వ్యాపారం, రైతు వ్యాపారం, చెరుకు వ్యాపారం, అనేక రకాల వ్యాపారాలకు నిలయమైనటువంటి రహదారి, ఇసుక అక్రమ వ్యాపారం, రాత్రి పనులు, ఇసుక ట్రాన్స్పోర్ట్ అక్రమ రోడ్డు మోడలింగ్ వంటి ప్రతి రిపేర్ చేయాలని అక్రమంగా చట్ట విరుద్ధంగా కాకినాడలో గంజా వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ భీమారావు తెలిపారు. సర్పవరం సీఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో బృందం రమణయ్యపేటలో దాడి చేయగా సుమారు 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరు కాకినాడలో విడివిడిగా గంజాయి అమ్మకాలు చేస్తూ ఉంటారని తెలిపారు. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎస్పీ రవీంద్రబాబు కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు. ఎస్పీ రాజశేఖర్తో పాటు సిబ్బందిని అభినందనలు తెలిపారు అని డిఎస్పి అన్నారు. వీరిని న్యాయస్థానానికి తరలిస్తున్నట్లు వివరించారు. ఈరోజు 4:10-20:20 ఉదయం 9 గంటలకు మాకు వచ్చిన సమాచారం మేరకు సిఏ రాజశేఖర్ మరియు సిబ్బంది 4 ముద్దాయిల్ని గాంజాయి కలిగి ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రథమ ముద్దా ఏమని చవ్వాకుల సత్యబాబు 55 సంవత్సరాలు చిత్రని అన్నవరం రైల్వే స్టేషన్ చేసుకుంటారు. రెండో పలపర్తి వీరబాబు 22 సంవత్సరాలు వయసు ఈయన్ని కొలకపోతున్నాడు. మూడో అయిన మనుగుల లోకేష్ 23 సంవత్సరాలు ఈయన కొలకపోతున్నాడు. నాలుగో అయిన పిల్లి వినోద్ కుమార్ ఇదే వినోద్ 19 ఇయర్స్ ఈయన పెట్టకపోతున్నాడు. ఈ నలుగురు కలిసి 3.5 కేజీలు గంజా, 25,000 రూపాయలు నగదు మరియు 3 మొబైల్ ఫోన్స్ మరియు ఒక బుల్లెట్ వాహనం కూడా స్వాధీనపరచుకుంటారు. ఈ ఒప్పుదల స్టేట్మెంట్ అంటే కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఈ గాంజాయిని నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేస్తుంది. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కాకినాడ రైతులను హత్య చేసిన బీజేపీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైతు వ్యవసాయ కొత్త సాగు 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతున్న సందర్భంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కాన్వాయ్లో వస్తున్న కార్లతో ఉద్దేశపూర్వకంగా రైతులపై దూసుకెళ్లి హత్య చేయడం చాలా దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేమణి, గిడ్డుబాయ్, కె గంగాధర్, గణపతి, పి రఘు, హెచ్ మాలిక్, బి మునుస్వామి, కె సుందరం తదితరులు పాల్గొన్నారు. చేసిన వారిని అరెస్ట్ చేయాలి, రైతులను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి, రైతులను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి, ఉత్తరప్రదేశ్ లో రైతులను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి, ఉత్తరప్రదేశ్ లో రైతులను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి, హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి, రైతుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, రైతుల హత్య చేసిన వారిని బీజేపీ మంత్రిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల వ్యతిరేక కొత్త సాగు చట్టాన్ని రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో ఆడి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ మంత్రి అజయ్ మిశ్రా
కొడుకు ఆశీస్ మిశ్రా వారందరూ కూడా కాన్వాయ్తో వస్తూ నిరసన శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి రైతులపైన తమ కాన్వాయ్ కార్లతో తొక్కించి హత్య చేయడం దుర్మార్గం అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మీరు మనుషులేనా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. మేము ఒకటే చెప్తున్నాం, గత 11 నెలలుగా మహానగరం ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం బి కొత్తకోటలో నెట్ సర్ఫ్ కంపెనీ వారిచే సేంద్రీయ వ్యవసాయంపై రైతన్నలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ బాలహుస్సేన్ అండ్ నెట్ సర్ఫ్ కంపెనీ నుండి మిస్టర్ భానుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ ఎంసీఎం మెంబర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెట్ సర్ఫ్ వారి బయోఫిట్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి వివరించారు. కంపెనీ ఇచ్చేటువంటి సబ్సిడీ గురించి రైతులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, సోమశేఖర్ రెడ్డి, రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొట్టమొదటిగా రసాయనిక ఎరువులు వాడిన వారు కావచ్చు, లేదా సేంద్రీయ ఎరువులు కావచ్చు, లేదా జెడ్పిఎన్ఎఫ్ సంస్థల నుండి వాడిన ఎరువులు కావచ్చు, గోవామృతం, తుంపామృతం, వేపాస్త్రం, అత్యాస్త్రం ఏదైతే వాడుతూ ఉన్నాం, సో ఈ వాడిన వారు కావచ్చు, మొట్టమొదటిగా వాడాల్సిన ప్రొడక్ట్ ఏదైతే ఉంది అంటే అది సెట్ మన దాంట్లో. ఇది సాయిల్ క్లియరెన్స్, మైక్రో బెల్ఫెక్టరీ బ్యాక్టీరియా ఉండాలి, వానపాములు వృద్ధి చేస్తారు, భూమిని గుల్లపరుస్తారు, మైక్రో ప్రకృతుండగా వేరు వ్యవస్థలు క్లియరెన్స్ ఇచ్చేటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.